అరాచకాలు కుట్రలతో వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. ఓటర్లను బెదిరించి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. అసలు నిజమైన ప్రజాస్వామ్యం ఎక్కడుందని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు మోసం చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లతో బెదిరించినారు వైసీపీ, అనేక అరాచకాలు చేసింది ఎలక్షన్స్ లో, రిగ్గింగ్ చేసినారు, దాడులు చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టినారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ అరెస్టులు చేశారు, పోలింగ్ ఏజెంట్ల పైన మీరు దాడులు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలు పెట్టినారు, అధికారుల్ని కుమ్మక్కు అయినారు, ఎలక్షన్ ప్రాసెస్ ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇన్ని రకాల అరాచకాలు కుట్రలు చేసిన తర్వాత ఇది నిజమైన విజయమా అని చెప్పి మీరు ప్రజలే ఆలోచించాలి.